బొమ్మల రామారం మండలంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని నిరసిస్తూ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ పద్మసుందరికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు వేముల నరేష్, మైనారిటీ మోర్చా ఎండీ చాంద్ పాషా, మత్స్యశాఖ రాష్ట్ర నాయకులు ఎల్లబోయిన రవిశంకర్, బీజేపీ మండల అధ్యక్షులు జగ్గర్ల ఆనంద్, ప్రధాన కార్యదర్శులు పండు, చీర గణేష్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి, జిల్లా నాయకులు కాటం ఐలేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు చీరాల విక్రాంత్, మండల ఉపాధ్యక్షులు ఆరే కుమార్ రెడ్డి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి జూపల్లి బాలకృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ పాములపర్తి నరేష్, నాయకులు ముద్దం శశిధర్ రెడ్డి, ఫకీర్ గూడెం వార్డ్ మెంబర్ గంగాదేవి శ్రీశైలం, 21వ బూత్ అధ్యక్షులు ఎల్లబోయిన భాస్కర్, గుడుమ బాలకృష్ణ, బీజేఎం మాజీ మండల అధ్యక్షులు ముఖ్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. 2 లక్షలు పెట్టి ఎల్ఆర్ఎస్ చేయించుకోవాల్సి వస్తుంది. మీరు అడుగుతా ఉన్న కేసీఆర్ ని ఏంది పరిస్థితి? ఇదేనా మీరు చేస్తున్నటువంటి పరిపాలన? ఇదేనా బంగారు తెలంగాణలో చేసుకోండి మార్పు? ఇది కాదు బిడ్డ కేసీఆర్, ఇది కాదు పద్ధతి. మార్చుకో నువ్వు, లేకపోతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తిరగబడతారు, నీ యొక్క గడీలన్నీ కూలగొడతారు, నీ ఫామ్ హౌస్ నుంచి నువ్వు పారిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కు డబ్బలు కొట్టేటోళ్ళు, టీఆర్ఎస్ భజన చేసేటోళ్ళు వీళ్ళంతా కూడా తిరగబడండి, లేకపోతే మీకు పుట్టగతులు ఉండవు, జనాలే తిరగబడి మిమ్మల్ని ఊర్లకెళ్ళి తరిమి కొడతారని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 131 జీవో తీసుకొచ్చి పేద ప్రజల నడ్డి విరచడానికి ప్రయత్నం చేస్తుందో, ఎల్ఆర్ఎస్ స్కీమ్ పేరు మీద ప్రజల సొమ్ములు దోసుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బొమ్మల రామారం మండల కేంద్రంలో ఉద్యమం చేపట్టడం జరిగింది, ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే ఎల్ఆర్ఎస్ స్కీమ్ను రద్దు చేయాలని చెప్పి జీవో 131 వెంటనే వాపస్ తీసుకోవాలని, అదేవిధంగా ఎన్నికల సమయంలో నువ్వు ఏదైతే హామీ ఇచ్చినవో డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పి అవి వెంటనే నిర్మాణం చేయాలని చెప్పి, అదేవిధంగా ఎన్నికల ముందు పేదవారికి ఎవరికైతే సొంత జాగాలు ఉన్నాయో 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తా అన్నావో, వెంటనే గుర్తించి వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం కల్పించాలి, ఆ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మేము ఉద్యమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ స్కీమ్ ను ప్రవేశపెట్టిందో అది పేద ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ బొమ్మల రామారం తహసీల్ ఆఫీస్ ముందు ఈరోజు బొమ్మలారం మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మేము కేసీఆర్ కి ఒకటే సూచన చేస్తున్నాం, ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నావు, నువ్వు తుగ్లక్ పాలన అందిస్తున్నావు, రాజకారుల పాలన అందిస్తున్నావు, నిజాం పాలన అందిస్తున్నావు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఇలాగే పునరావృతం అయితే ఊరుకోము, తస్మా జాగ్రత్త, నిన్ను ఫామ్ హౌస్ లో పండుకోనియం, ప్రగతి భవన్ లో ఉండనియం, ఎక్కడ పోతావు నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. జై హింద్.